హాయ్ హలో నమస్తే శారదకు వెల్కమ్ సు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న లిక్విడ్ డౌ చపాతీ అనొచ్చు రోటీ అనొచ్చు అట్ ద సేమ్ టైం 5 నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు 10 నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు మనం పిండి పిసికే పని లేదు అలాగే మనం చపాతీని రుద్దే పని లేదు ఎక్కువ పిండి నానబెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చని ఏదైతే యూట్యూబ్లో చూపిస్తున్నారో అవన్నీ నిజాలేనా నిజంగా ఇది చపాతీలాగే ఉంటుందా అలాగే ఇది మనకు వారం రోజులైనా పాడవకుండా ఉంటుందా ఇంకా ఎన్నో డౌట్స్ ఉన్నాయి కదండి మీ అందరికీ అలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ నేను కూడా తెలుసుకుందామని ఈ వీడియో అయితే నేను చేశానండి అలాగే ఇక్కడ నేను ఈ రోటీ చపాతీ ఏదైతే ఉందో రెండు పిండిలతోటి చేశానండి మైదా పిండితోటి చేశాను అలాగే గోధుమ పిండితో కూడా చేశానండి సో ఉట్టి పిండి మట్టుకే వేస్తే మనకి రుచికరంగా ఉండదని చెప్పి నా సొంతంగా నేను దీన్ని గార్లిక్ కొంచెం వేసి అలాగే కొత్తిమీర వేసి మంచి టేస్ట్ వచ్చేలాగా అయితే నేనైతే చేశానండి కానీ రియల్గా మనం ఇవేమి వేయకుండా ఉట్టి పిండితోటే మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసుకుంటే నిజంగా ఇవి చపాతీలాగా ఉంటాయా చాలా రోజులు నిల్వ ఉంటాయా ఆయిల్ వేయొచ్చా వేయకూడదా ఇలాగా యూట్యూబ్లో ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ ఉండే డౌట్స్ అని ఈరోజుతో నా వీడియో చూసినాక క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందని తెలుసుకుందాం అని చెప్పే దీని వివరాలు మీకు చెప్దామనే కేవలం ఈ వీడియో అయితే నేను చేశానండి సో తప్పకుండా ఇక్కడ నేను గోధుమ పిండి మైదా రెండింటితో చేశాను అట్ ద సేమ్ టైం ఇవి నిజంగానే మనం ఎక్కువ కష్టపడకుండా అందరూ యూట్యూబ్లో చెప్తున్నట్టుగా మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగానే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చా ఈ వివరాలన్నీ చెప్తూ కూడా నేనైతే ఈ వీడియో చేశానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయనే అనుకుంటున్నాను అలాగే ఎవరైతే మొదటిసారి మన వీడియో చూస్తున్నారో మన ఛానల్లో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుందండి అది క్లిక్ చేస్తే బెల్ వస్తుంది బెల్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ ముందొచ్చి చేరుతుంది మీరు నా వీడియోస్ చూడొచ్చు సో ఇప్పుడైతే ఈ లిక్విడ్ డౌ చపాతీ వైరల్ అవుతున్న యూట్యూబ్లో చపాతీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇది కేవలం మనం ఎలా ఉంటుందో చూడడం కోసమేనని చెప్పి కాబట్టి నేను ఒక్కొక్క కప్పు పిండితోటి ఇవి చేశానండి ఇక్కడ మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను సో దీంట్లోనే ఉట్టి పిండిలాగే చేస్తే బాగోదు కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉండాలి తినగలగాలి ఇంకొంచెం రుచిగా కూడా ఉండాలన్నట్టుగా నేను గార్లిక్ అనేది మనకి చాలా హెల్దీ ఫుడ్ అండి సో ఈ గార్లిక్ని యాడ్ చేస్తూ ఇవి కొంచెం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను గార్లిక్ కూడా యాడ్ చేశాను సో ఏదైతే ఇలాగా తురుముకునేది ఉంటుందో దాంతో సన్నగా తురిమేసుకోవాలి లేదు మీరు చాకుతో సన్నగా కట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదండి సో ఇలా గార్లిక్ వేసిన వెల్లుల్లి వేసిన తర్వాత ఒక కప్పుకి నేను పెద్ద వెల్లుల్లి 4 తీసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అలాగే టేస్ట్ బాగుండడం కోసం అని చెప్పి అందరూ వేసినట్టే పంచదార కూడా నేను వేశాను ఒక స్పూన్ పంచదార వేశాను అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఇది పింక్ సాల్ట్ అండి అందుకే కలర్ అలా ఉంది సో ఇవి వేసుకుని ఈ విస్కర్తో కానీ లేకపోతే మీ దగ్గర స్పూన్ ఉన్నా సరే లేకపోతే చేత్తో అయినా సరే చక్కగా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి పొడిపిండి మొత్తం సో అలాగే దీంట్లో వెన్న కానీ నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఒక స్పూన్ వేసుకోండి సో కొద్దిగా కరగబెట్టి వేసుకోవాలండి గట్టిగా ఉండేది వేయకూడదు సో కొంచెం నెయ్యి గట్టిగా ఉంటే కనుక కరగబెట్టండి అలాగే వెన్నపూస కరగబెట్టి వేశాను నేను ఇక్కడైతే సో ఇది కూడా బాగా ఈ పొడిపిండిలే బాగా కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు దీంట్లో ఒక కప్పుకి నేను జస్ట్ ఒక కప్పు తర్వాత 2 స్పూన్లు వాటర్ మాత్రమే పోసానండి ఒక కప్పు పిండికి 1 1/2 కప్పు వాటరే పోసుకోవాలి 1 1/2 కూడా పట్టదండి ఒక కప్పు వాటర్ పోసి జస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ పోస్తే సరిపోతుంది సో ముందుగా ఒక కప్పు వాటర్ మాత్రమే పోసి ఎక్కడా కూడా లంప్స్ లేకుండా పిండి ముద్దల్లా లేకుండా బాగా కలుపుకోవాలి సో ఈ పిండి అంతా కూడా ముద్దలు లేకుండా బాగా కలిసిన తర్వాత ఇంకొక 2 స్పూన్స్ వాటర్ అయితే నేను వేస్తున్నాను ఇక్కడ సో 2 చెంచాలు మాత్రమే వేసుకోండి లేదు మీకు పిండి చాలా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు సో నేను ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తానండి సో ఈ వాటర్ క్వాంటిటీ మొత్తం వేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది మరీ దోశ పిండిలాగా పల్చగా ఉండకూడదు అట్ ద సేమ్ టైం బాగా మందంగా గట్టిగా కూడా ఉండకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది సో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే నేను పక్కన పెట్టానండి
సో ఇప్పుడు ఈ ఇక్కడ ఒక జాగ్రత్త అనేది తీసుకోవాలండి. మీరు ఇనప పెనాల్లో కానీ వేరే అట్లలో కానీ వేయడానికి ట్రై చేస్తే కనుక ఈ అట్టు ఎట్టి పరిస్థితుల్లో రాదండి, మొత్తం మనకి అతుక్కుపోతుంది. సో నాన్ స్టిక్ ప్యాన్లో మాత్రమే వస్తుంది. నేను ఆల్రెడీ వాడిన నాన్ స్టిక్ ప్యాన్లో వేసినా కానీ నాకు ఈ అట్టు అయితే రాలేదండి, ఈ చపాతీ అయితే నాకు రాలేదు. సో కొత్తది ఉంటే ఇంట్లో అదే తీసి వాడాను నేను. సో ఈ ఏదైతే నాన్ స్టిక్ ప్యాన్ ఉందో దానిలో వేసిన తర్వాత మనకి ఈ పిండిని కొంచెమే స్ప్రెడ్ చేయాలండి, మరీ అట్టంత పలచకైతే పామకూడదు. సో ఇది మొత్తం కూడా పిండి ఇలాగా ఉడికిపోవాలండి, పైన కలర్ మారాలి. పచ్చిదనం లేకుండా ఉన్నప్పుడు మనం దీన్ని తిరిగేయాలన్నమాట. సో తిరిగేసిన తర్వాత మెల్లగా మనం ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. మామూలుగా మనం చపాతీ అయితే ఎలా పడితే అలా చక్కగా కాల్చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా, కానీ ఇక్కడ దీనికి పట్టిన టైం చూస్తే మీరు నన్ను అడిగితే దీనికన్నా చపాతీనే ఫాస్ట్గా అవుతుందండి. సో ఇలా తిప్పుకుంటూ దగ్గర దగ్గర ఒక 5 నిమిషాలు పైన పట్టిందండి ఒక్క రోటీకి, ఒక్క చపాతీకి. ఇలాగ మెల్లిగా, అది కూడా మనం హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేము స్లోలో పెట్టుకుని ఇలా ఎడ్జెస్ అంతా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ దగ్గర దగ్గర 5 నిమిషాలు పైన పట్టిందండి నాకు. అలాగని చెప్పి ఇక్కడ నేను ఎక్కడా కూడా సోడా వాడలేదండి, తినే సోడా వాడలేదు. కానీ కొంచెం అంటే కొంచెమే ఉబ్బింది, చూస్తున్నారు కదా ఇక్కడ, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇక్కడైతే నేను ఆయిల్ కానీ బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏమీ వాడలేదండి, జస్ట్ డ్రై ఫ్రై లాగే చేస్తున్నాను వీటిని. కానీ సాఫ్ట్గా ఉండాలంటే ఈ ఫ్రై చేసినాక ఏం చేయాలో చూపించాను, తప్పకుండా చూడండి. సో కొద్దిగా అయితే పొంగింది, ఇలా రెండు వైపులా బాగా తిప్పి తిప్పి కాల్చుకునేదానికి చాలా టైం పట్టేసిందండి. సో ఇదైతే తీసేశాను, మళ్ళీ ఒకటి వేసి చూపిస్తున్నాను మీకు. సో ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మాత్రం ఇలాగే ఉండాలండి, మరీ పలచగా ఉండకూడదు. అలాగని చెప్పి ఎక్కువ పామకూడదన్నమాట, దోశలాగా బాగా స్ప్రెడ్ చేయకూడదు. సో అది పచ్చిదనం ఇలా పోవాలి, ఇలా పోయేంత వరకు మనకైతే అది తిరగేయడానికి రాదండి. సో ఇక్కడైతే మైదా పిండి వేసేసాను నేను ఇప్పుడు మీకు. సో ఇవి ఇలా ఉన్నాయి కదండి, ఇవి మనకి ఇంకొంచెం టేస్ట్గా రావడం కోసం, సాఫ్ట్గా ఉండడం కోసం. నేనైతే ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అయితే వేయలేదు, ఘీ కూడా వేయలేదండి. మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ ఏదైతే ఉందో అది కరగబెట్టి ఇలాగ అప్లై చేస్తున్నాను నేను. సో ఇలా చేయడం వల్ల నార్మల్గా మనం చేసుకునే చపాతీలు కానీ రోటీలు కానీ కూడా రెగ్యులర్గా మనం చేసుకునేవి కూడా ఈ పద్ధతి పాటిస్తే సాఫ్ట్గా ఉంటాయి, చాలా రోజు 2 రోజుల వరకు సాఫ్ట్గా ఉంటాయండి. ఇక్కడైతే ఇది గోధుమ పిండి అండి, సేమ్ క్వాంటిటీసే నేను తీసుకున్నాను. ఇది కూడా ఆల్రెడీ ఒక అట్టు వేసి తీసేసాను నేను, ఇది రెండో అట్టు వేస్తున్నానండి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పైనే 2 స్పూన్లు వాటర్ పోసాను, 1 స్పూన్ పంచదార వేసాను, అలాగే ఉప్పు సరిపడా వేసానండి. సో చూసారు కదా ఇక్కడ, ఇది కూడా అదే విధంగా వేసాను మైదా పిండిది వేసినట్టే. సో దీనికి కూడానండి అంతే టైం పట్టిందండి, మనం చపాతీ చేసుకున్నంత క్విక్గా అయితే ఇదైతే నన్ను అడిగితే అవ్వలేదు. ఎందుకంటే ఇది పిండి మందంగా ఉంటుంది కాబట్టి మనం బాగా చాలాసేపు నిదానంగా నొక్కుతూ ఇలా ప్రెస్ చేస్తూ చుట్టుపక్కలంతా కూడా దీన్ని దగ్గర దగ్గర అటు ఇటు తిప్పుతూ దగ్గరే ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఉడికేలా చూసుకోవాలి పిండిని. సో పచ్చిదనం పోయేంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. మనకి చపాతీ అయితే గబగబా వేయించినా కానీ మొత్తం పిండి అయితే ఉడుకుతుందండి ఒకేసారి. ఇది కూడా ఉడుకుతుంది, ఉడకలేదని ఏమీ లేదు, చూసారు కదా. ఇటువైపు దోశలాగా ఉంది, అటువైపు మామూలుగా చపాతీలాగా ఉంది. సో ఇలా ప్రెస్ చేస్తూ వేయించడానికి నాకు చాలా టైం పట్టిందండి మొత్తానికి. సో దీనికంటే కూడా నాకు తెలిసి చపాతీ చేసుకోవడం బెస్ట్ అండి. సో ఏ కాకపోతే దానికి పిండి కలపాలంతే, కానీ ఒకటి మాత్రం నిజమండి, దేని టేస్ట్ దానికే ఉంటుందండి. ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా మనం తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం చేంజ్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని తప్పనిసరిగా మనం ట్రై చేయొచ్చండి. ఇక్కడ ఇది మైదా పిండి, అలాగే ఇది గోధుమ పిండి అండి. నేను రెండు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు, డిఫరెన్స్ కలర్ డిఫరెన్స్ ఎలా ఉందో. అలాగే ఈ సాఫ్ట్నెస్ అనేది అయితే దోశలు మనం వేసుకున్నా కూడా మనకి ఇలాగే సాఫ్ట్గానే ఉంటాయండి. మామూలుగా మనం గార్లిక్ కొత్తిమీర వేయకపోయినా, ఆయిల్ వేయకపోయినా, బటర్ వేయకపోయినా కూడా మనకి మామూలుగా మినపప్పుతో ఎలా దోశలు వేసుకుంటామో అవి కూడా ఇలాగే ఉంటాయి. సో సాఫ్ట్గా అయితే చాలా మటుకు ఉందండి, కానీ టేస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో చపాతీ కంపారిజనే లేదండి. ఇది చపాతీ వేరే టేస్ట్గా ఉంటుంది, ఇది వేరే టేస్ట్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరైతే ఈ లిక్విడ్ డౌ చపాతీని చూసి చేయాలనుకున్నారో వాళ్ళు ఉట్టి పిండి కాకుండా ఇలా చేసుకోండి, గార్లిక్ అండ్ కొత్తిమీర వేయడం వల్ల, అలాగే ఫ్రై చేసినాక బటర్ అప్లై చేయడం వల్ల సాఫ్ట్గా టేస్టీగా అయితే
ఇలా చేయడంతో మంచి టేస్టీగా అయితే ఉండండి. ప్లెయిన్ గా చేస్తే మాత్రం రుచి ఉండకపోవచ్చనే నేను అంటాను. ఒకసారి నేను చూపించినట్టు కూడా మీరు ట్రై చేసి చూడండి. ఫర్ ఏ చేంజ్ చపాతీ తిని తిని బోర్ కొడితే ఇలా అయితే చేసుకోవచ్చండి. సో టేస్ట్ అయితే రెస్టారెంట్స్లో అయితే నాన్ తీసుకుంటాం కదండి, ఆ నాన్ టేస్ట్ అయితే మైదా పిండి దానికి వచ్చింది. చపాతీది అయితే గోధుమ పిండిది అయితే అండి, గోధుమ పిండి అట్టులాగే ఉంది. సో ఎక్కడా కూడా ఫాస్ట్గా అవ్వలేదు, టైం పట్టింది. అలాగే ఫ్రై చేయడానికి టైం పట్టింది, టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉందండి దానికి దీనికి. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనుకుంటే కనుక మనం ఇలా చేసుకొని తినచ్చు, కానీ మనం చపాతీకి ఎట్టి పరిస్థితుల్లో ఇది కంపారిజనే కాదండి. అలాగే నా ఛానల్లో చపాతీలు స్మూత్గా మృదుగా ఎలా ఉండాలనేది వీడియో చేశాను. అలాగే ఎగ్ పొరోటా కూడా చేశానండి, అవి రెండు కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. ఆశిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ, లోకా సమస్త సుఖినో భవ.